నానమ్మా, మీ సినిమా టికెట్లు బుక్ చేశాను. ఇక నువ్వు ఇప్పుడు తాతయ్యతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నీ ఇల్లు బంగారం కాను. ఇంత ప్రియమా, 1965లో నేను మీ తాతయ్య 1 రూపాయిలో సినిమా చూసేవాళ్ళం. ఇన్ఫ్లేషన్ నానమ్మా. అరే కాదురా, నేరేసను. విశ్వజీత్, ముమ్తాజ్లు. నానమ్మా, నేను ధరల గురించి చెబుతున్నాను. ఇన్ఫ్లేషన్ అంటే కాలంతో పాటు సమయోచితంగా వస్తువుల సేవల ధరలలో పెరుగుదల అని. 1965లో నువ్వు 1 రూపాయితో ఆ టికెట్టు కొన్నావుగా, కానీ ఇవాళ అదే 1 రూపాయితో ఒక చ్యూయింగం కూడా కొనలేవు. కలియుగం రా, కలియుగం. కలియుగం ఎప్పుడు వస్తుందంటే ఇన్ఫ్లేషన్ మీ డబ్బు కన్నా ఎక్కువ పెరుగుతున్నప్పుడు. ఇంకా నీ డబ్బుకి కొనే శక్తి రోజు రోజుకు తగ్గిపోతూ నువ్వు అసహాయురాలు అయినప్పుడు. కానీ నీ డబ్బు ఇన్ఫ్లేషన్ కన్నా వేగంగా పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? అది సాధ్యమా? వివేకమైన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల వల్ల సాధ్యం. నా మాట విను, నీ తాతగారికి ఏమాత్రం చెప్పకు. టికెట్లు ఎంతో అని. చెల్ నాన్నమ్మా, తాతయ్య ఇన్ఫ్లేషన్ రెడీ. అంటే తాతయ్య తన డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆయన ఇన్ఫ్లేషన్ కన్నా ముందు ఉండే అవకాశం ఉంది అంటారు. ఇన్ఫ్లేషన్ మీ ఇన్వెస్ట్మెంట్స్ పై ప్రభావం చూపుతుందని. కానీ నువ్వు కనుక నీ ఇన్వెస్ట్మెంట్ ని వివేకంగా చేస్తే అప్పుడు సినిమా చూడొచ్చు, పాప్కార్న్ కూడా తినొచ్చు. ఎగ్జాక్ట్లీ, అవి ఇవాల్టి సినిమా టికెట్ల కన్నా ఎక్కువ ధరలో ఉంటున్నాయి. అవును, ఇక అదండి ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ని ఎదుర్కొనే ఏకైక మార్గం ఒక ఇన్వెస్ట్ ప్లాన్ లో వివేకంగా ఇన్వెస్ట్ చేయడమే. అదే ఎక్కడైతే ఎప్పుడైతే రాబడులు ఇన్ఫ్లేషన్ ని ఓడిస్తాయో అదే వివేకమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నేను ఎప్పుడు అంటూ ఉంటానే, మ్యూచువల్ ఫండ్స్ నిజమే మరి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాంశాలకు లోబడి ఉంటాయి. స్కీమ్ కు సంబంధించిన అన్ని దస్తావేజులను శ్రద్ధగా చదవండి.